హలో ఫ్రెండ్స్, నేను మీ లతా. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఈ రెసిపీని పెట్టమని చెప్పేసి. ఇది నా ఫేవరెట్ రెసిపీ. ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ చేసుకున్నామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తాము. స్పెషల్లీ వర్షం పడుతున్నప్పుడు చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. మిర్చి బజ్జీని ఇష్టపడని వారంటూ ఉండరు, అందరూ లైక్ చేస్తారు. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ మిర్చి బజ్జీ చేయడానికి మనకు మిర్చీలు ఇండియాలో దొరుకుతాయి. స్పెషల్గా నేను వీటిని అలపినోస్తో చేస్తున్నాను. వీటితో చేయాలంటే ముందుగా మనము మిర్చిని హాఫ్ కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలి. సీడ్స్ తీసేయకపోతే చాలా స్పైసీగా ఉంటుంది. ఇవన్నిటిని ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీరు సీడ్స్ తీసేటప్పుడు చేతులకు గ్లౌజ్ వేసేసుకొని తీయండి, లేదంటే చేతులు మండుతాయి. ఇప్పుడు మనము పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండి మనకు 15 మిర్చి బజ్జీకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము 1/4 కప్పు రైస్ ఫ్లోర్ను యాడ్ చేయాలి. దీంట్లో ఇప్పుడు మనము 1 టీ స్పూను వామును తీసుకొని చేతిలో వేసుకొని మెదిపినట్టుగా చేసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. నేను 1/4 స్పూను వేస్తున్నాను. మనము ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా 1/4 టీ స్పూను, పసుపును 1/4 టీ స్పూను వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో మనము కొన్ని వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇది మనకి దోశ బ్యాటర్ టైపు. తిక్కుగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. మనం ఇప్పుడు 1 ప్యాన్ని తీసుకొని దాంట్లో ఫ్రై చేయడానికి 1/2 కప్కి ఆయిల్ వేసుకుందాము. మనం ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేసి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనము చిల్లీని మధ్యలో పట్టుకొని ఇలా పిండిలో ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. మనము ఈ మిర్చి బజ్జీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే లోపల కాలకుండా పిండిగా ఉంటుంది. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి బజ్జీని కాల్చుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఫ్లిప్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వాటిని మనము తీసి పక్కకు పెట్టుకుందాం. చూసారుగా బాగా కాలాయి. ఇప్పుడు మనం ఒకసారి వీటిని మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాము. ఇలా ఫ్లిప్ చేసుకొని తీసుకున్నట్టయితే ఆయిల్ పట్టుకోదు వాటికి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు మిగతా చిల్లీస్ను కూడా మిర్చి బజ్జీలాగా వేసేసుకుందాము. ఇవి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేద్దాం. ఇలా 2 కప్స్ శనగపిండితో మనము ఒక ఫ్యామిలీకి సరిపోయే మిర్చీలు చేసేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏమైనా కొంచెం పిండి మిగిలిపోయినట్టయితే మీరు ఆనియన్స్ కట్ చేసి కానీ సింపుల్గా అదే పిండిని కాడి ఇలా బజ్జీల రూపంలో వేసేసుకోండి. మనం ఇప్పుడు ఈ చిల్లీస్లో లోపల ఏమైనా ఆయిల్ ఉన్నట్టయితే పేపర్ టవల్తో అద్దినట్టు చేస్తే కొంచెం ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. మనకు ఆయిల్ ఇలాగా అనిపించదు. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా పౌడరు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాట్ మసాలాను చిల్లీ మధ్యలో స్ప్రింకిల్ చేసినట్టుగా వేయండి. దానికి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఈ చిల్లీస్ మధ్యలో స్ప్రింకిల్ చేసిన చాట్ మసాలా తర్వాత వేసామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక చూడండి, ఇలా మధ్యలో వేసుకొని మనము సర్వ్ చేసుకోవాలి. ఇవి అస్సలు స్పైసీగా ఉండవు, బాగా కాలాయి కదా, పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇవన్నీ మిర్చీలు మీకోసము. యా వచ్చేస్తారా మా ఇంటికి? ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా పౌడర్ కనుక లేనట్టయితే కొంచెము లైమ్ జ్యూస్ యూస్ చేయండి. ఆనియన్స్ వేసాక లైమ్ను కొంచెము వేస్తే చాలా బాగుంటుంది. లేదు అంటే ఆనియన్స్లోనే లైమ్ జ్యూస్ కలిపేసి వేసేసేయండి, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.